వెల్కమ్ టు నైన్ వైబ్స్. రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పూర్తయి పాస్బుక్ పొందిన వారు ఈ సీజన్లో రైతు బంధుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాల్లో అర్హులైన రైతుల నుంచి ఏఈఓలు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. కొత్త రైతులే కాకుండా భూమి ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ రైతు బంధు సాయం పొందని రైతులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఈ నెల 26 నుంచి రైతు బంధు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో తదనుగుణంగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే రైతు బంధు అర్హులకు సంబంధించిన వివరాలను సీసీఎల్ఏ నుంచి స్వీకరించినట్టు తెలిసింది. ఇక ఈసారి కొత్త రైతులు సుమారు 100,000 మంది వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 65,00,000 మందికి రైతు బంధు పంపిణీ చేసింది. ఈ సీజన్లో కొత్త రైతులతో పాటు పోడు రైతులకు కూడా రైతు బంధు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ నెల 24 నుంచి పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. 1.50 లక్షల మంది పోడు రైతులకు 4 లక్షల ఎకరాల పట్టాలకు సంబంధించిన పట్టాలను అందచేయనున్నారు. దీంతో ఈసారి రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య 67.50 లక్షలకు చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్.